నందమూరి తారక రామారావు శతజయంతి వేడుకలు ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరం గ్రామంలో గ్రామ కమిటీ అధ్యక్షులు తాళ్ళూరు చిన్నబాబు ఎక్స్ ఎంపీటీసీ కనమతరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చింతలపూడి నియోజకవర్గ నాయకులు జగ్గవరపు ముత్తారెడ్డి మండల పార్టీ అధ్యక్షులు మాటూరు వెంకటరామయ్య పాల్గొన్నారు. మన తెలుగుదేశం పార్టీ స్థాపించినటువంటి నందమూరి తారక రామారావు గారి 100వ జయంతి సందర్భంగా ప్రగడవరం గ్రామంలో ప్రగడవరం కార్యకర్తలు ప్రగడవరం గ్రామ కమిటీ యొక్క ఆధ్వర్యంలో ఓ చక్కటి కార్యక్రమాన్ని చేసి మమ్మల్ని అందరినీ కూడా కేకేసి ఈ రోజున అందరికీ కూడా చక్కటి విందు భోజనం ఏర్పాటు చేస్తున్నటువంటి అలానే పార్టీలో మొదటి నుంచి క్రియాశీలకంగా ఉన్నటువంటి నాయకులందరికీ కూడా సన్మానం చేస్తూ ఈరోజు మంచి కార్యక్రమం చేశారు. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరికీ తెలుసు తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత నందమూరి తారక రామారావు గారు వారి యొక్క సినీ జీవితాన్ని అంటే దాదాపుగా కొన్ని 100ల కోట్ల రూపాయల యొక్క సంపాదనను వదిలేసి కేవలం ఆంతుల యొక్క ఆత్మాభిమానం దెబ్బతింటుంది. కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ యొక్క క్షమించాలి ఆ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ముఖ్యమంత్రులను అవమానపరుస్తూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా చిన్న చూపు చూస్తున్నారు తెలుగు వారిని. ఇక్కడ గులాబీ రంగం పెట్టించండి. ఏ నాదు రామారావు గారు 100వ పుట్టినరోజు జయంతి కార్యక్రమాన్ని మా ప్రగడవరం గ్రామంలో ప్రగడవరం గ్రామ కమిటీ సారథ్యంలో మా కార్యకర్తలందరూ కూడా ఎంతో ఘనంగా ఏర్పాటు చేశారు. మరి ఈ కార్యక్రమానికి మండలంలో ఉన్నటువంటి మండల కమిటీ నాయకులు అలాగనే మా పెద్ద సీనియర్ నాయకులు ముత్తారెడ్డి గారు మండల అధ్యక్షులు మాటూరు వెంకటరామయ్య గారు మిగతా ఉన్నటువంటి 19 గ్రామ కమిటీ అధ్యక్షులు కూడా హాజరయ్యి మా ఊరిలో ఈ కార్యక్రమాన్ని ఇంత జయప్రదం చేసినందుకు అలాగనే
మరి 100వ జయంతి జరుపుకుంటున్న మా అన్న నందమూరి తారక రామారావు గారి ఆశయాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆశయాలన్నీ కూడా తూచ తప్పుకోకుండా మరి రాబోయే రోజుల్లో కూడా యువత అందరూ కూడా నడుం బిగించి తిరిగి మళ్లీ 2024లో తెలుగుదేశం గవర్నమెంట్ అధికారంలోకి తీసుకొచ్చి అన్న నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలని కోరుకుంటూ మరి ఈ కార్యక్రమానికి ఇంత జయప్రదం చేసిన అందరికీ కూడా నా తెలుగుదేశం ఆడపడుచులకు మా తెలుగుదేశం ప్రజలకు అలాగే మా గ్రామ కమిటీ యొక్క ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై తెలుగుదేశం, జై ఎన్టీఆర్. మన రగడవరం గ్రామంలో అన్న ఎన్టీఆర్ గారి 100వ పుట్టినరోజు జరుగుతుంది.